ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపై నడిచిన రోజే దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని ప్రవచించిన బాపూజీ పుట్టినరోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అయిన సినీ నటి సమంతను నడి రోడ్డుకి ఇచ్చి అవమానించింది. నిన్న బతుకమ్మ పండుగకు ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలి పూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ, ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. మహిళయుండి మంత్రిగా ఉండి సభ్యతా సంస్కారాన్ని మరిచి కొండా సురేఖ సాటి మహిళలపై హీనమైన వ్యాఖ్యలు చేశారు. స్థాయిని హోదాను మరిచి దిగజాడు భాష వాడారు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను వారి వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సినీ తార సమంతపై సాటి మహిళగా చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవిత అంశాలను ప్రస్తావించి శీల హననానికి పూనుకున్నారు. గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ వేదికగా మంత్రి వాడిన జిగుత్సాకర భాషపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు రాజకీయ సినీ ప్రముఖులతో పాటు పౌర సమాజం కొండా వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాయి. 2 రోజుల క్రితం ఎవరో సోషల్ మీడియాలో పోస్టు పెడితే గగ్గోలు పెట్టారు సురేఖ. మహిళలను కించపరుస్తారా అంటూ నానా యాగి చేశారు. బీఆర్ఎస్ నేతలు సైతం ఆమెపై సానుభూతి చూపుతూ ఆ పోస్ట్ను తప్పుబట్టారు. అలాంటిది సాటి మహిళపై ఆమె స్వయంగా రాయలేని చెప్పలేని భాషలో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఆమె ఒక్కరే మహిళ అన్నట్టు అటు నాగార్జున కుటుంబంలోని కానీ ఇటు కేటీఆర్ కుటుంబంలో మహిళలే లేనట్టు అత్యంత హీనంగా ఆమె మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొండా సురేఖ వ్యాఖ్యలతో జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పరువు పోయింది. ఇప్పటికే మూసీ కూల్చివేతులతో జాతీయ స్థాయిలో అపఖ్యాతిని మూటగట్టుకున్న రేవంత్ సర్కార్ సురేఖ వ్యాఖ్యలు మరింత పరువును పోగొట్టుకున్నది. 10 ఏండ్లు హుందాగా నడిచిన తెలంగాణ రాజకీయాల్లో గత 10 నెలలుగా అభ్యంతరకర వ్యాఖ్యలు, జుగుత్సాకర భాష నిత్యకృత్యమయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దల నోటి నుంచే అసహ్యకర వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. చట్టసభల్లోనూ చవకబారు మాటలు వినిపించాయి. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో రౌడీ బూకల దాళ్ల సంస్కృతి, రాజకీయ హింస మొదలైంది. ప్రజా జీవితంలో ఉండి ప్రభుత్వ వైఫల్యాలను ధీటుగా ఎదుర్కొంటున్న బీఆర్ఎస్, కేటీఆర్ తదితర నేతలే లక్ష్యంగా ఈ వ్యక్తిగత దాడులు ప్రధానంగా కొనసాగాయి. వాటిలో మరీ దిగజాడుగా కొండా సురేఖ వ్యాఖ్యలున్నాయి. సినీ హీరోయిన్లు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా తెలిసింది. ఈ విషయం తెలియడంతోనే అధిష్టానం పెద్ద ఒకరు నేరుగా కొండా సురేఖకు పిసిసి కీలక నేతకు ఫోన్ చేసి తీవ్ర స్థాయిలో మందలించినట్లుగా సమాచారం. ఇప్పటికే మూసీ హైడ్రాతో పార్టీని నాశనం చేస్తున్నారని, ఇది సరిపోనట్టుగా ఇప్పుడు సినీ ఇండస్ట్రీని కూడా పార్టీకి దూరం చేస్తారా, ప్రజల్లో పార్టీని పలుచన చేస్తారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు గాంధీ భవన్ వర్గాలు తెలిపాయి. ఈ వివాదాలతో అసలు పార్టీని ఏం చెయ్యాలనుకుంటున్నారో చెప్పాలని నిలదీసినట్లుగా తెలిసింది. ఒక మహిళ మంత్రయుండి సాటి మహిళపై అంత అసభ్యకర సంస్కార రహితంగా మాట్లాడడమేమిటని ప్రశ్నించారని, వ్యక్తిత్వం లేని వాళ్లను క్యాబినెట్లోకి ఎలా తీసుకున్నారని మండిపడ్డారని సమాచారం.